हेलो एव्री वन वेलकम टू संतोषी क्रिएटिव थॉट्स ना चैनल एवरैना मोदटिसारी चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेर चेयंडी अलागे सब्सक्राइब चेसुकोवडम मात्रं मर्चिपोकंडी। चाला मंदी काकरकाय अंटे चेदुगा उंटुंदनि इष्टपडरु। सो चिन्न पिल्ललु पेद्दवाळ्ळु कूडा इष्टंगा तिनेटट्टुगा काकरकाय चेदु लेकुंडा एला चेसुकोवाली फ्राई अनेदि मनं ई रोजुटि वीडियोलो चूपिस्तुन्नानु। मन काकरकाय फ्राई कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूद्दां। నేను ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి। ఉప్పు పసుపు కారం జీలకర్ర పల్లీలు నూనె ముందుగా కాకరకాయలను కడిగి శుభ్రం చేసుకొని పీలర్ తో పీల్ ఆఫ్ చేసుకోండి। ఇలా పీల్ ఆఫ్ చేయడం వల్ల చేదు అనేది ఉండదు। పీల్ ఆఫ్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది ఆప్షన్ అండి। నేనైతే చేదు లేకుండా ఉండాలని चूसर कदमी काकरकाय मन सन्ग यह कटी मुझे स्टवनी बाी तीस थ्री टू फोर टेबल स्पून आई वेवाली आई वेड़ा काकरकाय मुखल इंत वेस ఈ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి। ఇది ఫ్రై అయ్యే లోపు ఒక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ వేయించుకోవాలి। పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలను దానిలో వేసుకోవాలి। పల్లీలకు బదులుగా పుట్నాలు కూడా వేసుకోవచ్చుండి। రుచికి సరిపడా ఉప్పు కారం చిటికెడు పసుపు జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। చూసారు కదా కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయ్యింది। ఇంకో 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది। ఇప్పుడు కాకరకాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిందండి। ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పల్లీల పొడి అది ఇందులో మిక్స్ చేసుకోవాలి। ఈ పొడి మిశ్రమాన్నంతా కూడా ఉండలు లేకుండా పూర్తిగా మనం కలుపుకోవాలి। కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి। చూసారు కదా ఎంత సింపుల్। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి।